ఆంధ్రప్రదేశ్లో ఐటీ రైట్స్ ఒక కలకలం రేపాయి. అయితే తవ్వే కొద్దీ నిజాలు బయటకు వస్తున్నాయి. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ మీద వినిపిస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, ఎప్పుడో చంద్రబాబు గారి దగ్గర పనిచేసిన ఒక పిఏకి పిఏ ఇంటి మీద ఇప్పుడు రైట్స్ జరిగితే దానికి పార్టీకి సంబంధం ఏంటి, దానికి చంద్రబాబు గారికి సంబంధం ఏంటి అనేది ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణలు విమర్శలు. అంటే తెలుగుదేశం పార్టీ వాదనలు అలా ఉంటే ఒక్కొక్క రోజుకొక్క నిజం బయటకు వస్తుంది, అవి కల్పితాల కథనాల నిజాలా అనేది అధికారులే తేల్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ 2,000 కోట్ల రూపాయలు అక్రమ లావాదేవీలు జరిగాయి అనేది ముందు నుంచి, అంటే 2,000 కోట్లు అనే మాట ముందు నుంచి వినబడకపోయినా 150 కోట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు దొరికాయి ఒక లాకర్లో అనేది, అలాగే తెలుగుదేశం పార్టీకి చెందిన నేతల మీద, లోకేష్ గారి సన్నిహితుల మీద, చంద్రబాబు గారి సన్నిహితుల మీద రైట్స్ జరిగినప్పుడు ఖచ్చితంగా దీని వెనక తెలుగుదేశం నేతల హస్తం ఉండి ఉంటుంది అనే అనుమానాలు, ఆరోపణలు మొదలైన నేపథ్యంలో ఎప్పుడైతే 2,000 కోట్ల రూపాయలకు సంబంధించిన అక్రమ లావాదేవీలు జరిగినట్టు నిర్ధారించేవని చెప్పి ప్రెస్ నోట్ రిలీజ్ చేశారో, తర్వాత అప్పటి వరకు వచ్చిన ఆరోపణలన్నీ నిజమయ్యేలాగా ఆ ప్రెస్ నోట్ అనిపించింది. ఇక తాజాగా ఇప్పుడు ఇదే నేపథ్యంలో 100 కోట్ల కమిషన్లు చేతులు మారాయి, అది కూడా తెలుగుదేశం పార్టీ నేతలకు అందాయి, ప్రధానంగా చంద్రబాబు గారికి అంది ఉంటాయి అనేది ప్రధానంగా వినిపిస్తున్న ఒక ప్రాథమిక సమాచారం. అది ఎందుకు ఆ ఆరోపణలు వినిపిస్తున్నాయంటే, ఆంధ్రప్రదేశ్లో కొన్ని కాంట్రాక్ట్లకు సంబంధించి ఒక పెద్ద స్కామే జరిగిందంట. ఆ స్కామ్ ఏంటి అంటే, ఒక ప్రధానమైన ప్రాజెక్ట్లో ప్రధానంగా ఒక్క ప్రాజెక్ట్ అనే కాదు చాలా ప్రాజెక్టుల విషయంలో చాలామంది పెద్దలకు వాటాలు అందాయి అనేది ఆరోపణలు మొదటి నుంచి వినిపిస్తున్నాయి. ప్రధానంగా పోలవరం ప్రాజెక్ట్ కాంట్రాక్టులతో పాటు చంద్రబాబు హయాంలో చాలా ప్రాజెక్టుల విషయంలో కాంట్రాక్టులు అలాగే కమిషన్లు అనే ఆరోపణలు చాలా గట్టిగా వినిపిస్తూ వచ్చినాయి. అందుకే ఇప్పుడు అయితే వాస్తవానికి అందుకు ఆధారాలు లేవు కానీ అంచనాలు మాత్రం పెంచారు బాగా. అంటే ఎలా ఉన్నారు అంటే, ఏ రకంగా అంచనాలు పెరిగాయి అంటే, కమిషన్లు 100 కోట్లనే ఆరోపణలు మొదటి నుంచే చేస్తున్నారు. వైసీపీ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచే చెప్తోంది. అయితే అవి ఎలా మారాయి అనే దానికి ఎవరి దగ్గర ఆధారాలు లేవు కానీ, ఇప్పుడు ఐటీ రైట్స్ జరుగుతున్నప్పుడు మాత్రం ఆధారాలు లభించే అవకాశం గట్టిగా ఉంది అని ప్రచారం జరుగుతుంది. ఆ కథ ఏంటి అంటే, సబ్ కాంట్రాక్టర్ల అడ్డం పెట్టి సబ్ కాంట్రాక్టర్ అనే ఒక లేనిపోని ఒక సబ్ కాంట్రాక్టర్ని లేనిపోని షెల్ కంపెనీలని తెర మీదకు తీసుకొచ్చి ఆ వ్యవహారం ద్వారా మధ్యలో షెల్ కంపెనీలను బూచిగా చూపించి అమౌంట్ని అలాగా, అంటే హవాలా ట్రాన్సాక్షన్ లాగా అడితిరిగి ఇడితిరిగి ఆ కమిషన్ల కోసం చుట్టుదిప్పి మళ్ళీ వాళ్ళ అకౌంట్లకే రప్పించుకోవడం, ఇదంతా జరిగింది ప్రధానంగా ఈ మధ్యలో. మాత్రం ప్రభుత్వ పెద్దలు కాంట్రాక్టర్కు భారీగా అంచనాలు పెంచి పనులు కట్టబెట్టారు. ఆ పనులు టెండరింగ్ పద్ధతి ద్వారా కాకుండా నామినేషన్ పద్ధతి ద్వారా కట్టబెట్టారు. ఆ కాంట్రాక్టర్లకు సంబంధించిన ఖాతాల్లోకి ప్రభుత్వం నుంచి సొమ్ములు పడతాయి వాస్తవానికి. అయితే అందులో అంచనాలు పెంపు మొత్తం కమిషన్లు కూడా వారి ఖాతాల్లోకి పడితే ఆ డబ్బులో పెద్దల వాటాను వ్యూహాత్మకంగా చేర్చారు అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ఎందుకంటే ప్రతి పెద్ద కాంట్రాక్ట్ వ్యవహారానికి కొంతమంది సబ్ కాంట్రాక్టర్లను డమ్మీలుగా తయారు చేశారనేది, ప్రధాన కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో డమ్మీ సబ్ కాంట్రాక్టర్ అకౌంట్లోకి వేశారని, అదంతా అప్పట్లో ఉన్న ప్రభుత్వ పెద్దల కమిషన్ అనేది ఐటీ రైట్స్ ద్వారా బయటపడుతూ ఉందనే ప్రచారం ఒకటి. దానికి తగ్గట్టుగానే ఆ ప్రెస్ నోటు ఉండడం. ఒకవేళ ఆ సబ్ కాంట్రాక్టర్లు ఎలాంటి పనులు చేయరు, వాస్తవానికి పనులు చేయకున్నా వారి ఖాతాల్లోకి ప్రధాన కాంట్రాక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు డబ్బులు వేసేస్తారు. అది కూడా ఒక అకౌంట్లోకి 2 కోట్ల రూపాయలు మాత్రమే వేస్తారు. అలా చేయడం వల్ల ఐటీ, అంటే పన్ను కట్టకుండా ఎగ్గొట్టొచ్చు అనే ఉద్దేశంతో ఐటీ అధికారుల కన్ను గప్పి ఇది చేయడం అన్నమాట ఇదంతా. ప్లస్ అది కూడా నకిలీ అడ్రస్, అక్కడ అడ్రస్ నిజంగా చూస్తే అక్కడ ఏ కంపెనీ ఉండదు, ఏ సబ్ కాంట్రాక్టర్ ఉండదు. నకిలీ అడ్రస్తో సబ్ కాంట్రాక్టర్ని క్రియేట్ చేయడం, దాని నుంచి దండుకోవడం జరిగింది అనేది ప్రధానంగా ఒక టాక్ అన్నమాట దీనికి. ఎందుకంటే ఆధారాలు ఉండవు వీటికి, కమిషన్లు తీసుకున్న దానికి ఆధారాలు రిసిప్ట్ క్లెయిమ్ ఉండవు కదా. సో ఈ నేపథ్యంలో లోతైన ఎంక్వైరీ విచారణ జరిగితే కనుక ఖచ్చితంగా ఎవరెవరు కమిషన్లు ఇచ్చే అని ఎవరైనా నోరు విప్పితే ఆ సమాచారాన్ని ఆధారంగా చేసుకొని అసలు నిందితులను బయటికి లాగొచ్చు, లాగే అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పుడు ఆ డొంకంతా కదలాలంటే ఇప్పుడు పట్టుకున్న తీగ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా బయటికి లాగి ఆ తీగతో నోరు విప్పిస్తే మాత్రం ఆ డొంక కదిలి అసలు నిందితులు ఎవరనేది బయటపడుతుంది అనేది ప్రధానంగా అర్థమవుతుంది. ఈ కమిషన్లు దండుకున్న వాళ్ళు ప్రభుత్వ పెద్దలైతే మాత్రం కఠినంగా వాళ్ళని శిక్షించాలి. ఎందుకంటే ఇది ప్రజల సొమ్ము,
ప్రజల సొమ్మును మింగేస్తే కనుక చూస్తూ ఊరుకోకూడదు, ఏ ప్రభుత్వం కూడా ఊరుకోదు, అందుకే అధికారులు ఉన్నారు, ప్రభుత్వం ఉంది కాబట్టి. ఇప్పుడు ప్రధానంగా వైసీపీ నేతలు కానీ ప్రజలు కానీ కోరుకునేది అదే. ఎప్పుడైతే ఐటీ రేట్స్ పేరుతో 2,000 కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు జరిగినాయని తెలిసిందో, ఇంకా లోతుగా విచారణ జరిగితే ఇంకా ఎన్ని 100,000 కోట్లు బయటపడతాయనేది కూడా ఇప్పుడు వేచి చూడాల్సిన అంశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.